నేను ఫస్ట్ స్టోరీ అనుకున్నప్పుడు ఇట్స్ ఎ హ్యూజ్ స్పాన్ ఉన్న స్టోరీ అనమాట. సో ఒకసారి మనం షూటింగ్ వెళ్ళే ముందే అసలు షూట్ జరిగితే ఎలా ఉంటుంది అనిపించి ప్రీవిజ్ వెళ్ళాం, ప్రీవిజువలైజేషన్. ఇందులో కొన్ని సీక్వెన్సెస్ ఉన్నాయి, సో ఆన్ సెట్ కొన్ని కొన్ని సార్లు మనం అనుకున్నట్టు రాకపోవచ్చు. అవన్నీ ఎలిమినేట్ చేయడం కోసం ప్రీవిజువలైజేషన్ అనేది మంచి ఐడియా అనిపించింది. తేజ మైండ్ లో ఉన్న విజన్ ని నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇన్స్టెడ్ ఆఫ్ స్టోరీ బోర్డ్స్ ఆర్ ఎనీ అదర్ రెఫరెన్సెస్ ఆఫ్ ఎ ఫోటోగ్రాఫ్స్ ఆర్ సంథింగ్, he just directly showed me his pre-visualization, which was really straightforward to understand. దేర్ వెరీ క్లోజ్ అండి, అంటే ఆల్మోస్ట్ ఒక 2.5 ఇయర్స్ నుంచి నాకు వాళ్ళు తెలుసు, ప్రాజెక్ట్ పేపర్ అనేవాళ్ళు. నాకు విత్ ఇన్ 35 డేస్ 36 డేస్ మాకు స్టోరీ చెప్పిన తర్వాత మాకు ప్రోడక్ట్ ఇచ్చారు. సో ఇచ్చిన తర్వాత అదే తీసుకెళ్ళి మా ఎడిటర్కి ఇచ్చాం. సో ఇచ్చి దీంట్లో మీరు ఏం లేపేస్తారు లేపేయండి అని చెప్తే ఆల్మోస్ట్ లైక్ ఒక 15-20 మినిట్స్ లేపేశారు. సో 15-20 మినిట్స్ అవుట్పుట్ లేపేయడం అంటే 4-5 కోట్లు అలా డస్ట్బిన్లో పడేసినట్టే. సో అలాగా ప్రీవియస్లో మేము కాపాడుకుని అది పట్టుకుని ఏ యాంగిల్ ఏంటి అని మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాం కాబట్టి ప్రీవియస్ మా చేతిలో ఉంది. అంటే మేము సినిమా ముందే మా ఐప్యాడ్లో మేము చూసేసుకున్నాం, మా ఫోన్లో మేము చూసేసుకున్నాం. సో షూటింగ్ నాకు ఇంకా ఈజీ అయిపోయింది. We want this film to hit with the audience, so there are no chances to miss. So we want to be sure and we want it to be perfect.